కబీర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ నగరంలో దళిత సంపన్న పిల్లల ఆధ్వర్యంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బేజారం కాందన్న తర్వాత టీచర్ మోదన్న మన యునైటెడ్ బాలిక సంఘాల అధ్యక్షుడు కొకెర భూమన్న గారు హాజరైనారు। భూమేశ్వర్ గారు కూడా హాజరై ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసిండ్రు। ఎందుకంటే సంత్ కబీర్ 14వ 15వ శతాబ్దానికి చెందిన కవిగా గుర్తిస్తారు। ఆయన 14వ 15వ శతాబ్దంలోనే భక్తి ఉద్యమం తీసుకొచ్చింది। ఒక సామాజిక సంస్కర్త ఆయన, ఒక భక్తి ఉద్యమం ద్వారా సామాజిక సంస్కృత ద్వారా ఆయన తన ఏదైతే కీర్తనలు రాసిండో ఆ కీర్తనలు ఇప్పటికీ కూడా ఏదైతే గురు గోవింద్ సాబ్ పంజాబీలు ఏదైతే పూజించేటువంటి గురు గోవింద్ సాబ్ వాళ్ళు ఏదైతే గ్రంథం వాడతారో ఆ గ్రంథంలో ఆయన కీర్తనలు ఇప్పటికీ కూడా ఉన్నాయి। ఆయన కీర్తనల ప్రకారమే పంజాబీలు గాని హర్యానీలు గాని ఆ కీర్తనల ప్రకారమే వారు ఆ దేవుణ్ణి పూజిస్తారు। ఆయన ముఖ్య ఉద్దేశం ఏంది అంటే దేవుడు అందరి వాడు, సృష్టి అందరిది, ఆ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు అందరిది, ఈ కుల మతాలకు సంబంధించినది కాదు అని గంటఫలంగా చెప్పినటువంటి తన కీర్తన ద్వారా చెప్పినటువంటి కబీర్ గారు ముసల్మాన్ మతాన్ని హిందూ మతాన్ని పూర్తిగా వ్యతిరేకించింది 14వ 15వ శతాబ్దంలో। ఆయన మరణాంతరం కూడా ఎవరినైతే ఆయన వ్యతిరేకించిందో వాళ్ళు ఆయన మరణాంతరము ఆయన సమాధి ఆయన అంత్యక్రియలు చేయడానికి వాళ్ళు ఇద్దరు హిందువులు ముసల్మాన్లు మావాళ్ళంటే మావాళ్ళని కొట్లాటలు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి। కాబట్టి సంత్ కబీర్ను బాబాసాహెబ్ అంబేద్కర్ తన మూడవ గురువుగా స్వీకరించిండ్రు। కాబట్టి ఈరోజు మేమందరము ఈ సంబంధ వర్గాల ఆధ్వర్యంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరుపుకుంటున్న అందుకు అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున అందరికీ కూడా జై బిందు తెలియజేస్తా ఉన్నా। కబీర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఘనంగా ఆయన గారికి మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। మరి ఈరోజు మరి కబీర్ గారు వారి యొక్క జన్మదినాన్ని దళిత సంఘాలు ఎందుకు చేస్తున్నాయి అని కొందరికి అనుమానం రావచ్చు। మరి కబీర్ గారు ఆనాటి కాలంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే శూద్రులు ఎస్సీ ఎస్టీలను బీసీలను గుళ్ళోలకు రానియకుండా మతపరమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వకుండా చేసిన సందర్భం లోపల మరి దేవుడు ఒక్కడే ఈ దేవుడి గుళ్ళకు కానీ దైవ ప్రార్థనలు కానీ ఏ రకమైనటువంటి దేవుడి యొక్క కార్యక్రమాలు కానీ అందరూ చేసుకోవచ్చు, మానవులంతా ఒకటే, ఇక్కడ అంటుడు ముట్టుడు అనేది ఉండకూడదని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి ఆ రోజు కబీర్ గారు తీసుకోవడం మరి ఆయన యొక్క ఆలోచన విధానాలను ఆయన యొక్క తెలివిని ఆయన బుద్ధ భగవానుడి యొక్క విజ్ఞతను స్వీకరించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మూడో గురువుగా స్వీకరించడం జరిగింది। మరి కబీర్ గారు ఒక పద్మశాలి కుటుంబంలో పుట్టి మరి అటు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అనేక రచనల ద్వారా అనేక పదాల ద్వారా మరి ఈ సమాజానికి తెలియజెప్పారు। మరి ఈ సందర్భంగా ఆయనకు మేము ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాం। మరి ఒక ఏదైతే రామకృష్ణ పరమహంస మన వివేకానందుడికి గురువుగా ఉండేనో మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్కు ఏదైతే జయశంకర్ గారు మరి గురువుగా ఉండేనో అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మూడో గురువుగా మన కబీర్ గారిని అంబేద్కర్ స్వీకరించడం జరిగింది। ఈ సందర్భంగా మేము ఎస్సీ ఎస్టీలందరము ఏకమై కబీర్ గారి యొక్క ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు సంత్ కబీర్ ఆయన యొక్క జయంతి, సంత్ కబీర్ జయంతి మరి ముఖ్యంగా ఉత్తర భారతంలో పెద్ద ఘనంగా జరుపుకుంటారు। ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది ఉత్తర భారతం కాశీలో, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్కు ఆయన మూడవ గురుగా మనము చూస్తున్నాము। ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనను గురుగా స్వీకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే
బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క తండ్రి రామోజీరావు రామోజీ సక్పాల్ ఆయన కబీర్ పంతియుడు ఆయన కబీర్ నమ్మేవాడు కబీర్ యొక్క ఆలోచనలు కబీర్ యొక్క దోహ అంటే పద్యాలను ఆయన పాడేవాడు అది బాబా సాహెబ్ అంబేద్కర్ చెవులో పడేది అయితే ఆ దోహాలు ఆ పద్యాలు ఏంటంటే అప్పుడు మనువాదుల యొక్క ధర్మం పైన ఒక పట్టు ఉండే మా మతమే గొప్ప మా దేవుడే గొప్ప మా దేవుడి దగ్గరికి మా మతం దగ్గరికి వేరే రావద్దు అనేకుంటే దానికి వ్యతిరేకంగా సంత్ కబీర్ మతం అనేది దేవుడిదని అందరికీ సార్వజనికమైంది దేవుణ్ణి అందరూ నమ్మచ్చు దేవుణ్ణి అందరూ పూజించచ్చు దేవుడి దగ్గరికి అందరూ రావాలి మళ్ళీ దేవుని దగ్గర పక్షపాతం ఉండదు అనేది ఆయన యొక్క పద్యాలలోని సారాలు ఆ సారాలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తండ్రికి బాగా నచ్చింది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తండ్రి అంటరానికి కోల్పోడు అంబేద్కర్ కూడా అంటరానికి కోల్పోడు అంటరానం దేని గురించి దేవుడి నుంచి అంటరానం ప్రజల నుంచి అంటరాంతనం ఆ అంటరాంతనాన్ని దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి సంత్ కబీర్ సంత్ కబీర్ తన పద్యాలలో ఏమంటుంటే ఇది విశ్వము అందరిది నీళ్లు అందరిది గాలి అందరిది మానవులందరూ సమానమే అని ఆ యొక్క పద్యాల ద్వారా పూజించే ఆ పద్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసే గొప్ప వ్యక్తి అందుకోసమే సంత్ కబీరు ముఖ్యంగా ఆయన పద్మశాలి అంటే ఆయన ఎక్కడ పుట్టిందో ఎక్కడానో మనకు తెలియదు ఇప్పుడు మన పద్మశాలి నాయకుడు వచ్చాడు వివేకానంద ఇన్స్టిట్యూషన్ నడుపుతాడు ఆయన పుట్టింది పెరిగింది ఎవరికి దాఖలాలు లేవు ఆయన ఎక్కడనో చెత్తకుండీలో దొరికింది దొరికితే అక్కడ ఉండే ఒక ముస్లిం పద్మశాలి అంటే ముస్లిం నేత కని వ్యక్తి ఆయనను దత్తకు తీసుకొని పెంచింది ఆయన సొంతంగా కూడా యుక్త వయసు వరకు ఆ యొక్క నేత పని చేసింది ఆ నేత పనిలో ఆరితేరిన వ్యక్తి తర్వాత సమాజం కొరకు ఏమైనా పని చేయాలని కృషి చేసిండు నేత పని కూడా వదిలి సమాజంలో నిరంతరం ప్రజల మధ్యనే పనిచేసిండు ఆయనది హత్యగా గుర్తించబడుతుంది ఆయన యొక్క మరణము హత్యగా అంటే సర్వసన్నగా మన యొక్క మహనీయులందరూ సంత్ కబీర్ కావచ్చు సంత్ రవిదాస్ కావచ్చు సంత్ నామదేవ్ కానీ వీళ్ళందరూ మానవత్వాన్ని ప్రచారం చేసిన వ్యక్తి మానవత్వమే ప్రధానము ఈ దేశంలో మానవత్వంతోనే రాజ్యం వెళ్ళాలా అని సంకల్పించిన వాళ్ళని ఈ దేశంలో ఉన్న మనువాదులు హత్య చేశారు ఆయన యొక్క వర్ణం కూడా హత్యనే కానీ ఇప్పుడు మనం హత్య మనం జరుపుకోవడం లేదు జయంతి జరుపుకోవడం ఈరోజు పండుగ దినోత్సవము ఇక్కడ ఆరంభంలో ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం సంఘము తర్వాత మాదిగ మహాసేన వాళ్ళు తన మూర్తి సంఘం వాళ్ళు మన పద్మశాలి వాళ్ళు వివిధ కులాల వాళ్ళు వచ్చి ఆయన జయంతి జరగడం నిజంగా ఆయనకు ఒక సార్థకమైంది అయితే ఈరోజు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో పెంచి పోషించాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పెంచి పోషిస్తారని నేను విశ్వసి